బ్రేకింగ్ న్యూస్. అమెరికాలో హెలెన్ తుఫాన్ విధ్వంసాన్ని సృష్టిస్తోంది. హెలెన్ తుఫాన్ కారణంగా చాలా ప్రాంతాలు అతలాకుతలం అయిపోయాయి. ఆగ్నేయ అమెరికా అతలాకుతలం అయిపోయింది. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో తుఫాను ప్రభావం చాలా బీభత్సంగా ఉంది. హెలెన్ తుఫాన్ ప్రభావాన్ని మీరు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఫ్లోరిడాలో గంటకు 225 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాను కారణంగా సుమారు 100 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. తుఫాను ప్రభావంతో జలమయమైన అమెరికాలో కొన్ని ప్రాంతాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. అమెరికాలో హెలెన్ తుఫాన్ విధ్వంసాన్ని సృష్టిస్తోంది. దీంతో చాలా ప్రాంతాలు అతలాకుతలం అయిపోయాయి. ఆగ్నేయ అమెరికాలో హెలెన్ తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉందో ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మొత్తం ఇళ్ళన్నీ కూడా నీట మునిగిపోయాయి. అక్కడ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ కావచ్చు, ఇళ్ళు అన్నీ కూడా నీట మునిగిపోయాయి. రహదారులన్నీ నీట మునిగిపోయిన పరిస్థితిని మనం చూడొచ్చు. ఏరియల్ సర్వే దృశ్యాలు ఇవి. అధికారులు ఏరియల్ సర్వే చేస్తూ ఉన్నారు నష్టాన్ని అంచనా వేయడానికి. అక్కడ టెంపరీ షెడ్స్ ఏ విధంగా గాలికి కొట్టుకుని వెళ్ళిపోతున్నాయో మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. పైగా అది తిరగడిపోవడం కాదు, అక్కడ నుంచి ఆ రోడ్డు పై నుంచి దూరంగా జరిగి వెళ్ళిపోతుంది. అంతంత పెద్ద పెద్ద కార్లు కూడా తిరగబడిపో కొన్ని చోట్ల కార్లు కూడా తిరగబడిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. టెంపరీ హోమ్స్ కూడా ఇలా కొట్టుకుని వెళ్ళిపోయాయి. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినాలో బీభత్సం సృష్టిస్తోంది. వరదల ధాటికి వరదల బీభత్సం సృష్టిస్తూ ఉండటంతో కార్లు పార్క్ చేసిన కార్లన్నీ నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. హెలెన్ తుఫాన్ ప్రభావంతో ఎక్కడికక్కడ ఇళ్ళు కొట్టుకుని వెళ్ళిపోయాయి. కార్లు అక్కడ పార్క్ చేసిన కార్లన్నీ వరద నీటిలో కొట్టుకుని వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. అదేదో నది కాదది, కేవలం రోడ్డుపై నుంచే ఒక నదిలా వరద ప్రవాహం పొంగి పొర్లుతూ ఉంది. అక్కడ ఇళ్ళన్నీ ఏ విధంగా నీట మునిగిపోయాయి చూడొచ్చు. ఇళ్ళు నీటిలో కొట్టుకుని వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. మనుషులు బయటకు వస్తే ఇల్లే ఎగిరిపోయే ఏంటి, ఇంకా మనుషులు ఒక లెక్క. గంటకు 225 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఎక్కడ చూసినా జలమయమైన ప్రాంతాలే కనిపిస్తున్నాయి. ఆగ్నేయ అమెరికాలో హెలెన్ తుఫాను ప్రభావంతో జలమయమైన ప్రదేశాలే కనిపిస్తూ ఉన్నాయి. ఆ ఒక ఇంటి పైకప్పు మనం చూడొచ్చు, అది నీటిలో కొట్టుకుని వెళ్ళిపోతూ కనిపిస్తోంది. చాలా చోట్ల ఇళ్ళన్నీ అది నదా లేకపోతే రోడ్డా అన్నది కూడా తెలియని విధంగా ఉన్నాయి. హెలెన్ తుఫాన్ బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఫ్లోరిడాలో గంటకు 255 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాన్ కారణంగా సుమారు 100 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఎంత రోడ్డు, మనం ఆ రోడ్డు చూడొచ్చు, రోడ్డు ఏ విధంగా కుంగిపోతుందో చూడొచ్చు. తుఫాను ప్రభావంతో వరదలే కాదు, అక్కడ రోడ్డు కూడా ఏ విధంగా కుంగిపోతుందో చూడొచ్చు. ఆ రోడ్డు ఏ విధంగా కొట్టుకుని వెళ్ళిపోయింది. అక్కడ ఒక బ్రిడ్జెస్ కూడా కొన్ని చోట్ల కూలిపోయాయి. ఒకవేళ పైప్ లైన్ ఏదైనా దాని కింద నుంచి పైప్ లైన్ వెళ్ళినట్లయితే అవి కూడా ఈ భారీ వర్షాల కారణంగా, వరదల కారణంగా కొట్టుకుని వెళ్ళిపోయి ఒక చోట రోడ్డు ఏ విధంగా కుంగిపోయిందో మనం చూడొచ్చు. ఇదంతా కూడా ఇవి కూడా హెలెన్ తుఫాను ప్రభావంతోనే చోటు చేసుకున్నాయి. తుఫాను కారణంగా 100 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. చాలామంది జాడ తెలియట్లేదు. మొత్తానికి రోడ్డు ఏ విధంగా కొట్టుకుని వెళ్ళిపోయిందో చూడొచ్చు మనం. అక్కడ ఆ రోడ్డు కింద నుంచి ఒక పైప్ లైన్ కూడా ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది. ఈ భారీ వర్షాల కారణంగా మొత్తం చాలా చోట్ల రోడ్లు తెగిపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ఆ దారిలో రాకపోకలు స్తంభించిపోయాయి. ఏ విధంగా మనం కింద నుంచి వాటర్ వెళ్ళటానికి అనుకూలంగా ఉంది, అది ఒక చిన్న కలవట్లా ఉంది. ఆ ప్రవాహానికి రోడ్డు మొత్తం కొట్టుకుని వెళ్ళిపోతున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. భయానకంగా రోడ్డు ఏ విధంగా కుంగిపోయింది. ఒకవేళ అక్కడ ఏదైనా కార్ ఆ సమయంలో ఉంటే చాలా ప్రమాదం బారిన పడి ఉండేది. ఇప్పటికే 100 మంది చనిపోయినట్టుగా తెలుస్తోంది. మరెంతోమంది జాడ తెలియడం లేదు. ఆగ్నేయ అమెరికాలో చాలా ప్రాంతాలు ఇప్పుడు భయం గుప్పెట్లో ఉన్నాయి. హెలెన్ తుఫాను కారణంగా ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో తుఫాను ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. గంటకు 255 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉండటంతో మొత్తం సముద్రం అల్లకల్లోలంగా ఉంది. సముద్రం అల్లకల్లోలంగా మారిన దృశ్యాన్ని చూడొచ్చు. సముద్రపు అలలన్నీ కూడా కొన్ని మీటర్ల ముందుకు చొచ్చుకుని రావడంతో
ఆ పరిసర ప్రాంతాలన్నీ భయానకంగా తయారయ్యాయి. బీచ్ ఎంత భయానకంగా ఉందో చూడొచ్చు. ఎప్పుడు సుందరంగా కనిపించే బీచ్ ఇప్పుడు అల్లకల్లోలంగా కనిపిస్తోంది. చెట్లన్నీ కూడా ఇలా చిగురుటాకల్లా ఒరిగిపోతున్నాయో చూడండి. పెద్ద పెద్ద వృక్షాలు సైతం ఎలా గాలికి ఎలా ఇరిగిపోయే విధంగా ఊగిపోతున్నాయో మనం చూడొచ్చు. సముద్రపు అలలు గాలి మొత్తం చెట్లన్నీ కూకటి వేళ్లతో నేల కొరిగిన పరిస్థితులు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. 255 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్న కారణంగా కొన్ని చోట్ల చిన్న చిన్న షిప్లు ఒడ్డుకు కొట్టుకొస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఆ బ్రిడ్జ్ కూడా ఎలా కొట్టుకుని వెళ్ళిపోతుందో. సముద్రంలో నిర్మించిన ఆ బీచ్ ఒడ్డునున్న ఒక చిన్న బ్రిడ్జ్ కూడా ఏ విధంగా కొట్టుకుని వెళ్ళిపోయిందో మనం చూడొచ్చు. ఒక ఇంటి లోపలికి ఏ విధంగా నీళ్లు వచ్చేసాయి మనం చూడొచ్చు. సముద్రపు దగ్గర ఉన్నటువంటి కొన్ని ఇళ్లలోకి నీళ్లు వచ్చేయడంతో అక్కడ చిన్నపిల్లడు కూడా అక్కడ నుంచి పరుగున వేరే చోటికి వేరే గదిలోకి పరుగు పెడుతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ఒక్క ఉదుటున్న తలుపులను పగలగొట్టుకొని లోపలికి చూడండి. ఒకసారి కిటికీలో నుంచి ఆ నీళ్లు అంత ఎత్తులో వచ్చి ఒక్కసారిగా కిటికీలు పగలగొట్టుకుని లోపలికి ఏ విధంగా నీళ్ళు వచ్చేస్తాయో మనం చూడొచ్చు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఒక్కసారి హాహాకారాలు చేశారు, భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడ ఒక చిన్న పిల్లాడు కూడా భయభ్రాంతులకు గురై దూరంగా పారిపోతున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు. ఇవి మచ్చుకు మాత్రమే, ఇంతకంటే భయానక ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి హెలెన్ తుఫాన్ కారణంగా. ఎక్కడికక్కడ భవనాలు కుప్పకూలిపోతూ ఉన్నాయి, వాహనాలు ఇల్లు కూడా కొట్టుకుని వెళ్ళిపోతున్నాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి, ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితులు చాలా చోట్ల. ఒక్కసారి ఆ దృశ్యాలు చూడండి ఎంత భయానకంగా ఉన్నాయో. ఇంట్లో ఉన్నప్పుడు అలా నీళ్లు తలుపులను పగలగొట్టుకొని లోపలికి వచ్చి ఆ ప్రవాహం ఒక్క ఉదుట అంత వేగంగా ఇళ్లలోకి వచ్చేస్తే ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఎంత భయభ్రాంతులకు గురై ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజలు ఇంట్లోనూ కొన్ని చోట్ల ఇంట్లోనూ ఉండలేరు, ఇంటి బయటకు రాలేని పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల ఇల్లు కొట్టుకుని వెళ్ళిపోవడంతో నడి రోడ్డుపైనే కట్టుబట్టలతో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా చోట్ల పూర్తిగా అంధకారంలో ఉన్నాయి కొన్ని ఏరియాలు. ఆగ్నేయ అమెరికాలో చాలా ప్రాంతాలు ఇప్పటికీ పూర్తిగా అంధకారంలో ఉన్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని భయాందోళనలో అక్కడ ప్రజలు ఉన్నారు. ఒకసారి చూడొచ్చు మనం అక్కడ బయట ఆ ఇళ్ల బయట ఇంటి లోపలికి నీళ్ళే విధంగా ప్రవాహంలా తలుపులను పగలగొట్టుకుని లోపలికి వచ్చే మనం చూసాం. ఇళ్ళ బయట కూడా ఈ విధంగా ఎంత భయానక దృశ్యాలు ఉన్నాయో మనం చూడొచ్చు. ఒక వ్యక్తి ఆ ఇంట్లోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నీళ్ళున్న ఇంట్లో సముద్రానికి దగ్గరలో ఉన్న చాలా ఇళ్లలోకి ఇలా వరద సముద్రపు కెరటాలు చొచ్చుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. సముద్ర మట్టం పెరుగుతూ ఒక్కసారిగా ఆ సముద్రం ఒడ్డునున్నటువంటి సముద్రానికి దగ్గరలో ఉన్న ఇల్లు ఇలా కుప్పకూలిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని భయాందోళన అక్కడ నెలకొంది. తుఫాన్ కారణంగా స్కూళ్ళు యూనివర్సిటీలకు సెలవులు ప్రకటించారు. సహాయక చర్యలు చేపట్టింది ప్రభుత్వం. హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించింది. ఎక్కడైనా ఇల్లు కొట్టుకుని వెళ్ళిపోయి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజలు ఉంటే వాళ్ళని కాపాడటానికి వెంటనే హెలికాప్టర్లను రంగంలోకి దించింది. ఒకసారి సముద్రం ఎంత అల్లకల్లోలంగా ఉందో మనం చూడొచ్చు. సముద్రానికి దగ్గర నిర్మించిన ఇళ్ళన్నీ కూడా నేల కూలిపోయాయి. ఆ ఇళ్లలోకి సముద్రపు నీరు వచ్చేయడంతో వాళ్ళంతా ఇంట్లో ఉండలేని పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. ఈ పరిణామాలన్నీ హెలెన్ తుఫాన్ కారణంగా. అమెరికాలో హెలెన్ తుఫాన్ బీభత్సాన్ని సృష్టిస్తోంది, బీభత్సం కాదు విధ్వంసాన్ని సృష్టిస్తోంది. హెలెన్ తుఫాన్ కారణంగా ఆగ్నేయ అమెరికాలోని ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, వర్జీనియా రాష్ట్రాల్లో బీభత్సం నెలకొంది. ఒకసారి ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. ఆ ఇళ్ళ బయట సముద్రం ఎంత ముందుకు చొచ్చుకొని వచ్చిందో కూడా మనం చూడొచ్చు. ఆ ఇళ్లలో కూడా చొచ్చుకొని వచ్చింది. ఫ్లోరిడాలో గంటకు 255 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. తుఫాన్ కారణంగా వందలాది మంది నిరాశ్రయులయ్యారు. సుమారు 100 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఏరియల్ సర్వేలో మనం చూడొచ్చు. ఆగ్నేయ అమెరికాలో మొత్తం జలమయమైన చాలా ప్రాంతాలని ఏరియల్ సర్వేలో చూడొచ్చు. ఏరియల్ సర్వే చేస్తూ ఎవరైనా ఎక్కడైనా ప్రజలు ప్రాణాపాయ స్థితిలో ఉంటే వారిని రక్షిస్తూ సురక్షిత ప్రాంతానికి తరలిస్తూ ఉన్నారు.
get back up right into the guy in my ass. Keep that in mind. I see you back up. What the fuck?